కుంకుమార్చనలో భాగంగా మహిళలు చాలామంది వచ్చి కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం విశేషంగా ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం జరుగుతుంది.
శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైంది. ఇందులో శుక్రవారాలు కూడా ఎక్కువగా రావడం విశేషం. రేపు మొదటి శుక్రవారం రోజున గాజులతో అలంకరణ అమ్మవారికి ఉంటుంది. తదుపరి శుక్రవారం రోజున సహస్ర కమలాలచే 1000 కమలాలతో, కమలాలంటేనే అమ్మవారికి ఇష్టం, కమల వాసిని కాబట్టి ఆ కమలాలచే అర్చన ఉండడం జరుగుతుంది. మూడవ శుక్రవారం ఆ కరెన్సీ నోట్లతో అలంకరణ కూడా ఉండడం జరుగుతుంది. హరిద్రా శృంగాలు, పసుపు కొమ్మలు అంటే కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులచే అలంకరణలు చేయడం జరుగుతుంది. ఐదవ శుక్రవారం కూడా చీరలతో అలంకరణ ఉండడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా దేవాలయం వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విశేష పూజలన్నింటిలో కూడా అందరూ పాల్గొనాలి. కేవలం 200 రూపాయలు కడితే నెలపాటు వారి గోత్రనామాలతో అర్చన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విశేష పూజలన్నీ కూడా ఈ నెలలోనే, కృష్ణాష్టమి కూడా రావడం జరుగుతుంది. పూర్ణమ తర్వాత వచ్చే అష్టమి రోజున కృష్ణాష్టమి కూడా చేయడం జరుగుతుంది. 108 భోగాలతో నైవేద్యం, స్వామివారికి ఊంజల్ సేవ, గోపాల కాల్వలు దీవుట, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇష్టమైన, అమ్మవారికి ఇష్టమైన, స్వామివారికి ఇష్టమైన శ్రావణ మాసంలో అందరూ పూజలో కుంకుమార్చనలో పాల్గొని తప్పకుండా అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞాపన. జై శ్రీమన్నారాయణ. అష్టలక్ష్మి దేవాలయంలో ఈరోజు అమావాస్య నాడు కుంకుమ పూజలు చాలామంది భక్తులు పాల్గొని 100 మంది దగ్గర పైన పాల్గొని కుంకుమ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరియు శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తున్నాయి. ప్రతి శుక్రవారం ఒక్కొక్కటి అలంకరణ ఉంటుంది. గాజుల అలంకరణ, గాజుల అలంకరణ ఒక్కొక్క రకంగా ప్రతి 5 వారాలు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. భక్తులు అందులో వాళ్ళు పాటించుకొని కావాలనుకుంటే కావాలొచ్చి గుళ్ళో వీళ్ళందరూ దేవస్థానంలో వచ్చి సంప్రదిస్తే మీకు ఏమేమి అవసరం ఉన్నాయో చెప్తాము. అన్నదానం కూడా మీరు చేస్తే బాగుంటుంది. అందరూ పాల్గొని కృతజ్ఞ అందరూ పాల్గొని కూర్చుంటారు.